న్యూస్ 11/7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటన చేయటం జరిగింది. 3 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుచరిత కామెంట్స్: రాజధాని పూర్తిగా తరలిస్తున్నామని చెప్పలేదు, శాసనసభ రాజధానిగా నిర్మిస్తామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రాజ్భవన్ ఇక్కడే ఏర్పాటు చేస్తాం. కొంతమంది రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చేస్తాం. రాజధానిపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈరోజు బీసీజీ ఇచ్చే నివేదికలను చూసి నిర్ణయం తీసుకుంటాం. శ్రీ పథకంతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. మహిళల పేరు మీద స్థలాల మంజూరు చేస్తున్నాం. 7 నెలల్లో 80% హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆమె అన్నారు. వాటిని పూర్తిగా నియోజకవర్గానికి 60 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అందులో మన ప్రతిపాడు మండలానికి సంబంధించి దాదాపుగా 18 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానివ్వండి, సీసీ డ్రైన్స్ కానీ రావడం జరిగింది. నియోజకవర్గంలో 1 లక్షలు సీసీ రోడ్లు, అదేవిధంగా 1.5 కోట్ల సీసీ డ్రైన్స్ మరియు గ్రామ సచివాలయానికి సంబంధించి 2 బిల్డింగ్లు 35 లక్షలతో 70 లక్షల రూపాయలతో మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గ్రామానికి సంబంధించి మైక్రోవాటర్ ఫెసిలిటీగా ఉంటుంది. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఇదివరకు 1 వైట్ రేషన్ కార్డు ఉండేది అన్నిటికీ కలిపి, కానీ ఇప్పుడు అలా కాకుండా మనకి సపరేట్గా మన ఇన్కమ్ గ్రూప్ను బట్టి రేషన్ కార్డు, రేషన్కి సపరేట్గా, ఆరోగ్యశ్రీకి సపరేట్గా, అలాగే మనకు ఫీజు రియంబర్స్మెంట్కి సపరేట్గా, ఇలా సపరేట్గా 4 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆదాయ పరిమితులు కూడా ఇదివరకు ఉన్నట్టు దానికంటే పెంచడం జరిగింది. మనకి ఇదివరకు నెలకు 6,000 రూపాయలు ఇస్తే మనకు రేషన్ వచ్చేది, అలాంటిది ఇప్పుడు మనకు 10,000 రూపాయల వరకు పరిమితి పెంచడం జరిగింది. 10,000 రూపాయలు ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే సంవత్సరానికి 120,000 ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయానికి సంబంధించి నూతనంగా నిర్మించే భవనానికి అయితే 35 లక్షల రూపాయలు, అదేవిధంగా పాత బిల్డింగ్ని మరమ్మతులు చేసి ఇంకా అదనంగా ఒక రూమ్ కట్టుకోవడానికి అయితే 25 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. దాదాపుగా నియోజకవర్గం మొత్తం మీద 16 కోట్ల రూపాయలకు గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి నిధులు మంజూరు కావడం, అనేక గ్రామాల్లో సచివాలయ బిల్డింగ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పాలనలో ఒక నూతన ఒరవడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల వద్దకు ప్రతి ఒక్కరూ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో అది తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకురావడం జరిగింది. వీటి వలన ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. మనం ఏదైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక కొత్త పెన్షన్ కావాలన్నా, అదేవిధంగా ఏదైనా ఒక ఇల్లు మంజూరు చేయించుకోవాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా కానీ మరి గ్రామ వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి మనకే అవసరం ఉందో వాళ్ళు కనుక్కొని మరి వాటికి ఏదైతే చెప్పారో నవరత్నాలు ఇస్తామని చెప్పి దానిలో భాగంగా మరి ఈ 7 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో దాదాపు 80% మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి ఇటువంటి మంచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.